నేను నీకు దొరుకుతాననుకున్నావా? ఎక్కడికి పోతావు? నేను నిన్ను వదులుతానా? ఏయ్, ఆ లెటర్ ఇస్తావా లేదా? ఇస్తా ఇస్తా. ఏయ్, చూసావు ఇది? ఆశ్చర్యంగా లేదు? ఏంటి ఇలా చెయ్యటమా? నో జోక్స్, బీ సీరియస్. నీ జాతకం నా జాతకం, నీ రాశి నక్షత్రం మనద్రే ఒకటే. పైగా ఈ నిధి ఉన్నట్టు మనకే ఎందుకు వచ్చింది? మనకేం ఎందుకు అనుకోవాలి? ఇలా ఒకే జాతకం ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చిండొచ్చుగా. అయితే ఈ నిధి ఎవరు ముందు వెళ్తే వాళ్ళకే దక్కుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? మనం ఆ నిధి కోసం వెళ్దామా? ఆ తప్పేంటి, నిజంగా నిధి అనేది ఉండి దొరికితే జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. మరి నీకు ఆసక్తి అవుతుంది. ఏయ్ స్వీటీ, నువ్వా? అవును బాబు, నేనే. అయినా నీ పక్కన ప్రయత్నండగా ప్రపంచం నీకు ఎలా కనిపిస్తుంది? ఏంటి ఆ మాటలు? మరి లేకపోతే ఏంటే, నిన్నటి నుంచి మీ ఇద్దరి కోసం వెతుకుతున్నాను. నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? ఇది చూడు, ఏదో నీదో గిదో అని మ్యాప్ లో కూడా ఉంది. ఏంటి నేను ఇంత టెన్షన్ గా ఫీల్ అవుతుంటే నువ్వు నవ్వుతున్నావు? మాది సేమ్. జాగ్రత్త, చూసుకున్నాడు అండి. జస్ట్ వెయిట్. ఇప్పుడు కూర్చో. వీడెవడో గాని మనల్ని ఫూల్స్ చేశాడు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇదేదో మిస్టరీలా ఉంది. దీనిలో మనకు తెలియని రహస్యం ఏదో ఉంది. చూడండి, ఇది ప్రణతికి వచ్చింది, ఇది ఈస్ట్, ఇది నాకొచ్చింది, ఇది మిడిల్. స్వీటీకి వచ్చిన లెటర్లో నిధి మార్కింగ్ ఇక్కడుంది. సో ఇలా వెళ్ళి ఇలా వస్తే నిధి ఇక్కడే ఉంది. ఇలాగే మరో ముగ్గురికి వెళ్ళలేదని గ్యారంటీ ఏంటి? వెళ్ళి ఉండొచ్చు, కానీ ప్రతి ఆలోచన నుంచి ఒక అన్వేషణ పుట్టాలి. అలా పుట్టిన ప్రతి అన్వేషణ సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు, కానీ ట్రై చేయడంలో తప్పులేదు కదా. నాకైతే నమ్మకం లేదు. ఆ నిధి ఉన్న ప్రదేశం చేరాలంటే ఈ మూడు మ్యాప్స్ ఉండాలి. ఫస్ట్ నా మ్యాప్లో కొంత దూరం వే మాత్రమే ఉంది. ప్రణితకు వచ్చిన దానిలో జంగిల్ ఎంట్రన్స్ వరకు మాత్రమే ఉంది. అక్కడి నుంచి నిధి దగ్గరికి నీ మ్యాప్లో ఉంది. సో మన మూడు మ్యాప్లు కలిస్తేనే కానీ అక్కడి వరకు చేరుకోలేము. నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. పూర్వం రాజులు శత్రువు నుంచి సంపదను కాపాడుకోవడానికి ఇలా నిధులు దాచేవారు. మళ్ళీ ఆ నిధులు వాళ్ళ వారసులకే దక్కేవి. నువ్వేవైనా కృష్ణదేవరాయలు మనవరాలనుకుంటున్నావా? ఎస్, నువ్వు మాత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్ వారసురాల్వి. ఎస్, నువ్వన్నది కరెక్టే. ఏ దిలీప్, అంటే నువ్వు కూడా దీని మాటనే? అయితే నేను కూడా ఓకే. సరే,
అయితే రేపే మన ప్రయాణం. డన్ డన్ డన్.